రే ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్ సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళొస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్, చూడండి సార్. పేరేరం ఇది? చిట్టినగర్ సార్. ఇంకొక్కసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా, మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలు? జైలు కూడా తినాలనుందా? సార్, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా, ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. రేపు ఇంకెక్కడికి వెళ్తుందో? సిగ్గట్లేదురా నీకు? అంతా మీ వల్లే. మీరే వనకపోబట్టే వాడు ఇలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకి అయితే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే ఇంట్లో తిడుతున్నారా? కాలేజీకి కూడా మానిపించలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదావరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదేం ఉండదురా. రే, ఆ రవి గౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది, అర్థం చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఎనీవేస్ ఐఎమ్ సారీ. మనలో మనకి సారీ ఎందుకు? విఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, మనందరికీ ఈరోజే ఫ్రెషర్స్ డే, అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. చీయర్స్. రే, మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా అంటా. రే ఆగ్రా. ఎరా చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నీకెందుకురా? రే ఇక్కడ నేను తంతే దిక్కెవడరా. ఆగండి రా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏ నువ్వు వెళ్ళు, వెళ్ళిపో. రే పదండి రా, ఎందుకు అనవసరంగా? రే నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూప్. మనుషులు కనబడట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా? ఈ రోడ్ ఏమని అయ్యా కట్టించాడా? రాయ్ రాయ్ ఎవడ నా కొడకలరు. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు.
నువ్వు వెళ్ళిపోరా దన్నం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. లారా ఫాదర్. నమస్కారం సార్. ఏం జరిగింది, కావాలని చంపాడా? లేదు లేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిన పొరపాటు. ఉన్నాడు అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా? పారిపోయాడా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది, పద్ధతే. ఆకుర్రాను కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి నడవండి. చెప్పరా? తెలీదో చెప్పు. నా తెలియదు. కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళ హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడు? లారా అని. అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతుంది. నాకేం తెలియదు సార్, కావాలని చేయలేదు సార్. ఏ సురే, మనోడే కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని బెయిల్ కి అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడే. ఏందన్నా నీ గోళ? నీకు బయట బెయిలిచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు, అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇప్పుడేవరా ఇదిగో అన్న. ఏంటి బొక్కలు, ఈ దుప్పటి గురించే ఇంత గోరా? ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా. ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేశాడులే. అమ్మా వెళ్ళు. తమ్ముడి మూతి మీద మెసమే లేదు, మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెనకుంటేవాడి తమ్ముడు. మీ బెజవాడే తమ్ముడు. కూర్చో నాన్నా. ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట, అంటే యాక్సిడెంటల్ గా జరిగింది. ఏమీ కాదు, నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా మీరు జైలుకి ఎందుకు వచ్చారు? కుట్ర చేశారు అన్న మీద. నేను చెప్తాను తమ్ముడు. నా మీద కదా జరిగింది కుట్ర, నేనే డీటెయిల్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు. అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మధ్య అమ్ముతున్నారు అని కేసు పెట్టారు, నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా, వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసారు, రమేష్ గారు నాకు మంచి ఫ్రెండు. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటకు వచ్చావు, వచ్చినట్టే దర్శాల్ నేనున్నానంతే. ఏంటి సార్ ఇది, మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షల? ఎస్ఐ గారు, నీకు విషయం తెలియటల్లా. జరిగిన మాటల్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు. ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిట్ అయిన డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి, గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు.
ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేసుంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని. ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడ్డమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించండి. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి.